తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్ అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తుంది. ఒకే రకమైన పోస్టులకు కూడా వేర్వేరుగా క్వాలిఫికేషన్లు కోరడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. గతంలో గ్రూప్ 4 పోస్టులకు డిగ్రీ పాస్ అయితే చాలు, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. టీఎస్పీఎస్సీ తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ విషయం స్పష్టమైంది. ఒకే రకమైన పోస్టులకు కూడా క్వాలిఫికేషన్లు వేర్వేరుగా ఉన్నాయి. సివిల్స్ పరీక్షలకు కూడా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీనే, కానీ గ్రూప్ 4కు మాత్రం 4-5 రకాలుగా క్వాలిఫికేషన్లు పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే ఒకే రకమైన పోస్టులకు కూడా అర్హతలు వేర్వేరుగా ఉండడంపై అభ్యర్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ట్రెజరీ అండ్ అకౌంట్స్, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్లలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లలో జూనియర్ ఆడిటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివితే అర్హులని ప్రకటించారు. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోని అవే పోస్టులకు బీకామ్ చదివిన వాళ్లే అర్హులని పేర్కొన్నారు. ఇక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50% మార్కులుండాలని, ఎస్సీ ఎస్టీలకు మినిమం 40% ఉండాలని నిబంధన పెట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లైస్ అండ్ సివరేజ్ బోర్డులో కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నార్మల్ డిగ్రీ పెట్టగా, ఇంకొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం బీకాం కంప్యూటర్ క్వాలిఫికేషన్ పెట్టారు. ఇలా ఒకే రకమైన పోస్టులకు ఒక్కో క్వాలిఫికేషన్ పెట్టడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు గ్రూప్ 4 నోటిఫికేషన్ అభ్యర్థులకు నిరాశనే మిగిల్చింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ కన్నా డీటెయిల్ నోటిఫికేషన్కు వచ్చేసరికి 1000కి పైగా పోస్టులకు కోత పెట్టారు. డిసెంబర్ 1న రిలీజ్ చేసిన గ్రూప్ 4 ప్రిలిమినరీ నోటిఫికేషన్లో 9168 పోస్టులు నింపుతామని ప్రకటించారు. కానీ డీటెయిల్ నోటిఫికేషన్లో మాత్రం 8039 పోస్టులే అని ప్రకటించారు. ఈ లెక్కన 1129 పోస్టులు తగ్గిపోయాయి. రాష్ట్రంలో గ్రూప్ 4 అంటేనే జిల్లా స్థాయి పోస్టులతో ఉంటుంది. కానీ ఈసారి జిల్లా స్థాయితో పాటు స్టేట్ కేడర్, కంటిగ్యూస్ పోస్టులు ఉన్నాయి. స్టేట్ కేడర్ కేటగిరీలో 600 వరకు పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయి పోస్టులు 7000కు పైగా ఉన్నాయి. ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లాకు అంటూ గతంలో సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ దానికి అనుగుణంగా ఆయా జిల్లాలో పోస్టులు కనిపించట్లేదు. లోకల్ అభ్యర్థులకే 95% పోస్టులు అని ప్రకటించినా చాలా జిల్లాల్లో 100-50 లోపే ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోస్టుల్లో సగానికి పైగా ఉద్యోగాలు 4-5 జిల్లాలోనే ఉన్నాయి. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోనే ఎక్కువ పోస్టులు ఉండటంతో మిగిలిన జిల్లాల అభ్యర్థుల నిరాశలో మునిగిపోయారు.